నెల్లూరు జిల్లా బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు ఎన్ని ఆందోళనలు చేసినా రాష్ట్ర గవర్నర్ మంత్రులు ఎన్నిసార్లు పర్యటించినా మెస్ల తీరు మారడం లేదు. మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిలు పర్యటించి విద్యార్థులకు నాణ్యమైన భోజనంపై హామీలు ఇచ్చినా పద్ధతుల్లో మార్పు లేదు. చాలాసార్లు ఫుడ్ పాయిజన్ అయినా కూడా మెస్ల యాజమాన్యాలను వెనకేసుకొస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్యాంటీన్ల నిర్వహణ వెనక అధికార పార్టీ అగ్రనేతలు ఉండటంతోనే కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్ట్ సస్పెన్షన్ కానివ్వండి, రిమూవల్ కానివ్వండి, ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. సపోజ్ నాసిరకం భోజనం అన్నారు, ఆ రోజు అన్ని తీసేసి లాక్ చేసాం, చేసి ఎవ్రీ డే చెక్ చేస్తున్నాం. అలాగే ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ పెట్టాం, క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎవరు తిన్నారు, ఎవరు తినలేదు, ఎంతమంది తిన్నారు, దాని మీద ఖర్చు ఎంత అవుతుంది. ఒకవేళ ఖర్చు తగ్గితే మనం మెస్ వర్కర్స్ మెస్ కాంట్రాక్ట్ని తగ్గిస్తాం. ఈసారి అన్ని బ్రేక్ చేసి ఇవ్వకుండా 8500కు లీడింగ్ సప్లయర్స్ని ఇన్వైట్ చేస్తున్నాము. ఈ సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ అండ్ మంచి క్వాలిటీ వెండార్స్ని తీసుకురావాలనుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాకు ల్యాబ్ రిపోర్ట్ రాలేదు, అలాగే నాకు పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. అలెజ్డ్ ఫుడ్ పాయిజనింగ్ అన్నాం మనం. అయితే వితౌట్ అబ్సెన్స్ ఆఫ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎవరి మీద కూడా చర్య తీసుకోవడానికి మనకు అవతారు, ఎందుకంటే మన పరిధిలో పనిచేస్తాం, ఎందుకంటే ఇది ఒక యూనివర్సిటీ, రూల్స్ అండ్ రెగ్యులర్. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా క్వాలిటీ ఫుడ్ ఇవ్వడానికి మన ప్రయత్నం. ఈ కొటేషన్స్ బట్టి, ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బట్టి కొద్దిగా ఖర్చు ఎక్కువైనా కూడా మంచి రకం ఫుడ్, క్వాలిటీ ఫుడ్ మెనూ కూడా ఈ మెస్ కమిటీస్ ద్వారా చేస్తాం. సో మీరు వచ్చి రానున్న 45 రోజుల తర్వాత మెస్ కమిటీస్ ద్వారా ఫుడ్ మెనూ తయారవుతుంది, వార్డెన్స్ ద్వారా పర్యవేక్షణ ఉంటుంది, టీచర్స్ ద్వారా టెస్టింగ్ ఉంటుంది, అంటే డైలీ తింటారు, డైరెక్టర్ ద్వారా ఓవరాల్ పర్యవేక్షణ. ఈ ఏడాది భోజనం చాలా సార్లు వికటించి వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మార్చి 7న భోజనంలో కప్ప కనపడింది. తర్వాత 4 రోజులకే మార్చి 11న ఫుడ్ లో పురుగులొచ్చాయి. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసి నివేదికను కూడా అందించారు. తర్వాత జూలై 15న ఫుడ్ పాయిజన్ తో 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా ఆగస్టు 4న 100 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ తో ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. ఇక రీసెంట్ గా నవంబర్ 30న 80 మంది పిల్లలు వాంతులు విరేచనాలతో మళ్లీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇలా తరచూ క్యాంటీన్ లో భోజనం వికటిస్తున్నా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. ట్రిపుల్ ఐటీలో మొత్తం 8500 మంది విద్యార్థులు ఉన్నారు. వారందరికీ భోజనం పెట్టడానికి 3 మెస్లతో పాటు ఓ ప్రైవేట్ క్యాంటీన్ కూడా ఉంది. ఒక్కో విద్యార్థికి 100 రూపాయలకు పైగా భోజనానికి ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. రోజుకు స్టూడెంట్ భోజనంపై 10 లక్షల వరకు ఖర్చవుతోంది. భోజనానికి 1 కోటి రూపాయలు ఖర్చు చేసినా నాణ్యమైన భోజనం అందించలేకపోతోంది యాజమాన్యం. ప్రతి 7 ట్రిపుల్ ఐటీ మెస్ల వ్యవహారం కాంట్రవర్సీగానే మారుతూ వస్తుంది. అయినా మెస్ల తీరులో మార్పు రావడం లేదు. జూన్ 14 నుంచి 20 వరకు తమ డిమాండ్లు పరిష్కారం కోసం డే అండ్ నైట్ నిరసన చేశారు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు. వర్షంలోనూ ఆందోళన చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి 20న అర్ధరాత్రి వరకు విద్యార్థి సంఘం నేతలతో చర్చలు జరిపి దీక్షలు విరమింపచేసేలా చర్యలు తీసుకున్నారు. 45 రోజుల్లో అన్ని సమస్యలు తీరుస్తామన్న మంత్రి హామీలతో ఆనాడు విద్యార్థులు ఆందోళనలు వీడి క్లాసుల బాట పట్టారు. మంత్రి కేటీఆర్ సెప్టెంబర్ 26న ట్రిపుల్ ఐటీలో పర్యటించారు. విద్యార్థులతో కలిసి భోజనం కూడా చేశారు. అయితే మంత్రులు వచ్చినందుకే మంచి భోజనం పెట్టారని, ఈ క్యాంటీన్లను మార్చి నాణ్యమైన భోజనం పెట్టాలని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా త్వరలోనే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. నవంబర్లోగా క్యాంటీన్ల మార్పుతో పాటు కొత్త ల్యాప్టాప్లు తీసుకువచ్చి తానే స్వయంగా విద్యార్థులకు అందిస్తానని మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ అలానే ఉంది. మళ్ళీ నవంబర్లో ఏదో ఒక టైంలో వస్తాం, వచ్చి మీ అందరికీ ల్యాప్టాప్లు కూడా ఇచ్చే బాధ్యత మాది, వెంటనే ఆ కార్యక్రమం కూడా చేస్తాం. 3 కోట్ల రూపాయలతో ఒక చక్కటి మినీ స్టేడియం కూడా, అవుట్డోర్ స్పోర్ట్స్కి అది కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడే నేను చెప్పినట్టు ఒక స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డిజిటల్ ల్యాబ్, 1000 కంప్యూటర్లతో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డిజిటల్ ల్యాబ్ చేస్తాం, అది కూడా మీ చేతుల్లో పెడతాం. 50 అదనపు తరగతి గదులు, 50 అడిషనల్ క్లాస్ రూమ్స్ మీకోసం, మోడర్న్ క్లాస్ రూమ్స్ విత్ మోడర్న్ ఫర్నిచర్, అది కూడా ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర గవర్నర్ సైతం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకుని మంచి భోజనం పెట్టాలన్నారు.
కుళ్ళిన కూరగాయలు, గుడ్లు, నాసి రకమైన ఆహార పదార్థాలు వాడటమే కాకుండా మూడు క్యాంటీన్లలో ఎక్కడా శుభ్రత పాటించటం లేదన్నారు. ట్రిపుల్ఐటీ మెస్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చలకు దారితీసింది. అయినా అక్కడి సిబ్బంది తీరు మారడం లేదంటున్నారు పేరెంట్స్, విద్యార్థి సంఘాల నేతలు. ఇకనైనా సమస్యలు పరిష్కరించి నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.